రేవంత్ రెడ్డి. ఆ పేరు వింటేనే ఓ వైబ్రేషన్, ఆయనంటేనే ఓ సెన్సేషన్. సామాన్యులకు ఆయన ఇన్స్పిరేషన్, పరిపాలన విధానానికి ఆయన ఒక డెఫినేషన్, నూతన రాజకీయ విధానాలకు ఆయనే ఒక ఇన్నోవేషన్, పని పట్ల ఆయన డెడికేషన్, రాజకీయ రంగంలో ఒక సెన్సేషన్, విషయ పరిజ్ఞానంలో మేటి, ప్రత్యర్థులకు సింహ స్వప్నం ఆయన వాగ్ధాటి, తెలంగాణ ప్రజల నీరాజనాలు అందుకుంటూ నేటితరం రాజకీయ నాయకులలో తనకంటూ ఒక విశిష్ట స్థానం సొంతం చేసుకున్నారు. కొడితే ఏనుగు కుంభస్థలాన్నే కొట్టాలి అనే మాటను బలంగా నమ్మి, దానిని మనసా వాచా కర్మన ఆచరించి అనుసరించి తనదైన గుర్తింపు సొంతం చేసుకోవడం రాజకీయాల్లో ఆషామాషీ వ్యవహారం కాదు. ఒక సాధారణ మండల స్థాయి నాయకుడిగా రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టి అనతి కాలంలోనే రాష్ట్ర సారథి కావడం ఆయనకే చెందింది. అందుకే రాజకీయాల్లో దూకుడికి ఆయనో బ్రాండ్. ఆయన పేరు చెబితే గుర్తొచ్చేది ఫైర్ బ్రాండ్. నేటితరం రాజకీయాల్లో ఆయనో ట్రెండ్. అన్ని వయసుల వారికి ఆయన ఫ్రెండ్. 17 ఏళ్ల రాజకీయ ప్రస్థానంలోనే సీఎం స్థాయికి చేరడమంటే సామాన్యమైన విషయం కాదు. రేవంత్ రెడ్డి సైతం సామాన్యులు కాదు. కొట్లాడితే పోయేదేముంది, దొరల ప్రభుత్వం దిగిపోవడం తప్ప అని బలంగా నమ్మి, ఎన్ని ఎదురుదెబ్బలు తగిలినా, ఎన్ని అవమానాలు ఎదురైనా నమ్మిన సిద్ధాంతం పట్ల బలంగా నిలబడి తెలంగాణలో ప్రజాపాలన తీసుకురావడంలో తనదైన పాత్ర పోషించారు. ఆయన కేవలం నాయకుడు మాత్రమే కాదు, ఆయనొక లీడర్. తెలంగాణలో కాంగ్రెస్కి ఇక కష్టమే అనే స్థాయి నుంచి తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ను అధికారంలోకి తీసుకురావడానికి ఆయన చేసిన కృషి అసామాన్యం. తెలంగాణ ప్రజల ఆకాంక్షల భారం తన భుజంపై వేసుకుని వారి అభివృద్ధి బాధ్యతను తాను తీసుకుని కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో పాలన ప్రజల చేతుల్లోకి తీసుకొచ్చిన సిసలైన నేత, అసలైన విజేత రేవంత్ రెడ్డి. కొండారెడ్డి పల్లిలో ఓ సాధారణ రైతు కుటుంబంలో జన్మించి రాష్ట్ర రాజకీయాలను శాసించే స్థాయికి ఎదగడం ఆయన సంకల్ప బలానికి నిదర్శనం. చేసే పని పట్ల నిబద్ధత, మాటల్లో సచ్చీలత, పోరాట తత్వంలో ధీరత్వం రాజకీయాల్లో రేవంత్ రెడ్డిని ప్రత్యేకంగా నిలబెట్టాయని చెప్పడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. విద్యార్థి దశ నుంచే రాజకీయాలను అవపోసన పట్టి మండల స్థాయిలో ZPTCగా ప్రజా ప్రస్థానంలో అడుగుపెట్టి MLCగా, MLAగా, MPగా, నేడు CMగా ఆయన ఎదిగిన తీరు నభూతో. రాజకీయాల్లో విలువలకు నిలువెత్తు నిదర్శనంగా రేవంత్ రెడ్డి అని చెప్పొచ్చు. తమ అవసరాల కోసం పార్టీలు మారి అప్పటి వరకు ఉన్న పార్టీని అవహేళన చేసిన నేతలెందరో, కానీ రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రజల భవిష్యత్తు కోసం తెలంగాణ ఇచ్చిన పార్టీలో చేరి విలువగల రాజకీయాలు చేసి రాజకీయాలలో హుందాతనం చాటారు. తెలంగాణ రాష్ట్రం వచ్చింది ప్రజల కోసమే కాని ఒక కుటుంబం కోసం కాదని, ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చి 3 రంగుల జెండా పట్టి కాంగ్రెస్ సూర్యుడై ముందుకు సాగారు. ఈ ప్రయాణంలో జైలుకు వెళ్లాల్సి వచ్చిన వెన్నుచూపక ముందుకు సాగిన ఆయన పోరాట తత్వం ప్రజల్లోనూ కదలిక తీసుకువచ్చింది. గత సర్కార్పై పోరాటంతో ఆయన జననేతగా ఎదిగారు. తనపై నమ్మకంతో కాంగ్రెస్ హైకమాండ్ పార్టీ పగ్గాలు అప్పగిస్తే అది గురుతర బాధ్యతగా భావించి పార్టీని అధికారంలోకి తీసుకురావడంలో విశేష కృషి చేశారు. 100 ఏళ్ల చరిత్ర కలిగిన హస్తం ఇక తెలంగాణలో కనుమరుగవుతుందా అని పార్టీ శ్రేణులు ఆందోళన చెందిన సమయంలో నేనున్నానంటూ ముందుకు వచ్చి నిరుత్సాహంగా ఉన్న కాంగ్రెస్ కేడర్లో ఒక్కసారిగా ఊపు తెచ్చారు. ప్రజల్లో మమేకమవుతూ కాంగ్రెస్ నేతలతో ఏకమవుతూ రాష్ట్రం మొత్తం తిరిగి పార్టీని గ్రామస్థాయిలో బలోపేతం చేశారు. పార్టీ కంటే తాను ఎక్కువ కాదని, పార్టీలో అందరూ సమానమని కాంగ్రెస్లో ఐక్యత తెచ్చి ప్రత్యర్థుల్లో వణుకు పుట్టించారు. ఆ ఊపు చూసి కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందన్న నమ్మకం కేడర్కి ఇతర నేతలకు కలిగింది. అసెంబ్లీ ఎన్నికల్లో స్పష్టమైన వ్యూహంతో, పర్ఫెక్ట్ ప్లానింగ్తో రేవంత్ దూసుకుపోయారు. అప్పటికే రైతు, మహిళ, బీసీ ఎజెండాలను ప్రజలకు చేరువ చేశారు. సోనియా గాంధీతో 6 గ్యారంటీ హామీలు ఇప్పించారు. అభ్యర్థుల విషయంలోనూ వ్యూహాత్మకంగా వహించారు. బలమైన అభ్యర్థులను బరిలోకి దించి TRS ఆత్మస్థైర్యాన్ని దెబ్బ కొట్టారు.
ఇక అభ్యర్థులను ప్రకటించిన తర్వాత ప్రచారంలో అన్నీ తానై పార్టీ ప్రచారాన్ని ముందుకు తీసుకెళ్లారు. ఎన్నికల సమయంలో రేవంత్ వన్ మ్యాన్ షో నడిచిందని చెప్పడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. కాంగ్రెస్ గెలుపుతో సీఎం పీఠాన్ని అధిరోహించిన రేవంత్ రెడ్డి ప్రజాపాలనే ధ్యేయంగా ముందుకు సాగుతున్నారు. హామీలు అమలు చేస్తూ తెలంగాణ ఏర్పాటుకు కారణమైన నియామకాలకు ప్రాధాన్యత ఇస్తూ నీటి ప్రాజెక్టులకు శ్రీకారం చుడుతూ నిధులు రాబట్టడమే లక్ష్యంగా ముందుకు సాగుతూ తాను నమ్మిన రైతన్నలకు మేలు చేస్తూ యువతకి ఉపాధి కల్పిస్తూ అభివృద్ధి తెలంగాణ దిశగా అడుగులు వేస్తున్నారు. ఈ ప్రయాణంలో ఎన్ఆర్ఐలను సైతం భాగం చేస్తూ అమెరికాలో అడుగుపెట్టి ఎన్ఆర్ఐలను అభివృద్ధిలో భాగం కావాలని కోరుతున్న రేవంత్ అన్నకి మనమంతా బాసటగా ఉండాలని, కలలుగన్న తెలంగాణ అభివృద్ధి కల సాకారం కావాలని బలంగా కోరుకుంటూ జై తెలంగాణ, జై రేవంత్ అన్నా.